నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు హైదరాబాద్ మహానగరపాలక సంస్థ అధికారులు రంగంలోకి దిగారు. జాబ్ కోసం ఆఫీసుల చుట్టూ చక్కర్లు కొట్టాల్సిన పని లేకుండా ఏ కంపెనీలో ఎన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయో తెలిపేందుకు బల్దియా సర్వే చేస్తోంది. ఆ కంపెనీలో ఉన్న ఖాళీల్లో నిరుద్యోగులను భర్తీ చేసేలా బల్దియా చొరవ తీసుకుంటోంది. మార్తి సుజుకి షోరూం, వోడాఫోన్, కార్వే, కళ్యాణ్ జ్యువెలర్స్, టెక్ మహీంద్ర, హెచ్డిఎఫ్సి బ్యాంక్, హెచ్డో ఫార్మసీ, కార్జోన్, లాట్ మొబైల్స్ తో పాటు ఎన్నో కార్యాలయాల్లో ఉద్యోగాలు ఉన్నట్లు జీహెచ్ఎంసీ సర్వేలో తేలింది. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలోని 46 ప్రైవేట్ కంపెనీల్లో 1222 ఖాళీలు ఉన్నట్లు గుర్తించారు అధికారులు. ఇప్పటికీ బల్దియా పరిధిలో జాబ్ మేళా నిర్వహించినప్పటికీ మరింత మెరుగ్గా ఫలితాలు తీసుకురావడానికి కొత్త పద్ధతిని నిరుద్యోగులు ముందుకు తెచ్చింది జీహెచ్ఎంసీ. అదే ఈవాన్. ఇప్పటికే జీహెచ్ఎంసీ టీఎంఐ గ్రూప్ సంయుక్తంగా ఈ వ్యాన్లను ప్రారంభించింది. ఈ వ్యాన్ తో పాటు ఈ జోన్లు ఆన్లైన్ ద్వారా నిరుద్యోగులు తమ పేరును నమోదు చేసుకునేలా జీహెచ్ఎంసీ అన్ని ఏర్పాట్లు చేసింది. జీహెచ్ఎంసీ వెబ్సైట్ లో ఈ స్పెల్ ఎంప్లాయ్మెంట్ లింక్ లోకి వెళ్లి పూర్తి వివరాలను నమోదు చేయాలి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఇంటర్వ్యూలో ఎలా వ్యవహరించాలి, పర్సనాలిటీ డెవలప్మెంట్ తదితర అంశాలపై ట్రైనింగ్ కూడా ఇవ్వనున్నారు. ఆగస్టు 16న జీహెచ్ఎంసీ పరిధిలో ప్రారంభమైన ఈ వ్యాన్ ద్వారా ఇప్పటికే 1502 మంది ఉపాధి కోసం దరఖాస్తు చేసుకున్నారు. జోనల్ లెవెల్లో ప్రత్యేకంగా ఈ జోన్ కార్యాలయాలు ఏర్పాటు చేశారు. మరోవైపు ఆన్లైన్లోనూ సుమారు 12539 మంది పేర్లు నమోదు చేసుకున్నారు. ఇప్పటి వరకు 49 మందికి వివిధ కంపెనీల్లో అవకాశాలు కల్పించారు. మిగిలిన వారికి సాధ్యమైనంత త్వరగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామంటున్నారు అధికారులు.